మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ అని పేషెంటే చెప్తూ ఉంటారు వచ్చి. అంటే ఏంటమ్మా అని మేము రిటర్న్లో వాళ్ళని క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చే మల్టిపుల్ ఆన్సర్స్, మూత్రనాళంలో మంట రావటం, మూత్రం పోసుకునేటప్పుడు పొత్తి కడుపులో నొప్పి రావటం, లేదా డొక్కల్లో నొప్పి రావటం, లేదా మూత్రనాళంలో నుంచి బ్లడ్ రావటం, లేదా మూత్రనాళం నుంచి జిగురులాగా నీరులాగా చీములాగా మగవారిలో తరచుగా రావటం, ఇవన్నీ మూత్రనాళంలో ఇన్ఫెక్షన్కి లక్షణాలు. ఇవి కాకుండా స్పర్శ తెలియకుండా సపరేట్గా రాగలిగినవి ఫీవర్. సో ఫీవర్ వచ్చిందంట మనం రెసిప్రొకేటివ్గా కారణాలు ఇంకెక్కడ ఉన్నాయి, జ్వరానికి కారణాలు ఏంటి, ఛాతిక కడుపులో ఇన్ఫెక్షన్ ఇట్లా అడుగుతున్నప్పుడు మూత్రంలో ఏమన్నా సమస్య ఉందంటే అవునండి, మూత్రం తట్టుకొని రావటం, మూత్రం మాటిమాటికి రావటం, పావుగంటకు ఒకసారి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ వెళ్లాల్సిన అవసరం వస్తుంది, వెళ్ళినప్పుడు చుక్కలు చుక్కలు పడుతుంది, ఫ్రీగా రావట్లేదు, రాత్రిపూట నిద్దట్లో మెలకువలో 4-5 సార్లు లేచి మూత్రంకు వెళ్లాల్సి వస్తుంది. సో ఇవన్నీ మూత్రనాళంలో ఇన్ఫెక్షన్కి లక్షణాలు. సరే కారణాలు ఏమిటి? కేటగిరీ వైజ్ చూసుకుంటే మగవారిలో ఆడవారిలో కామన్గా వచ్చేది ఇన్ఫెక్షన్కి సంబంధించింది కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకం, మోషన్ సరిగ్గా అవ్వకపోవటం వల్ల, మోషన్కి వెళ్ళటానికి ముక్కాల్సిన అవసరం రావటం వల్ల, 2-3 రోజులకు ఒకసారి మోషన్కి వెళ్ళే అలవాటు ఉన్నవాళ్ళు బవెల్ బ్లాడర్ డిస్ఫంక్షన్ అని ఉంటుంది. అంటే మూత్రం సంచి, దానికి పైప్ కనెక్షన్ ఉండే మూత్రం పైపు, దాని పక్కనే ఉండే మలం, మోషన్ వచ్చే పైపు. సో దీంట్లో స్టాగ్నెంట్ అయ్యి ఇది ఉబ్బినప్పుడు దీన్ని ప్రెస్ చేయటము, దీంట్లో ఉన్న మూత్రం కొబ్బరి చెప్పుల నీరు లెక్క పేరుకోవటము, దీంట్లో ఉన్న మలంలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ దాంట్లోకి ట్రాన్స్లొకేట్ అవ్వటము, ఇట్లాంటి వాటి వల్ల జనరల్లీ కాన్స్టిపేషన్ ఉండేవాళ్ళకి మూత్రం సంచిలో మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రెండవది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, అంటే మగవారి నుంచి ఆడవారికి, ఆడవారి నుంచి మగవారికి సెక్షువల్ ఇంటర్కోర్స్ పార్టిసిపేట్ చేసినప్పుడు స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్స్. ఇవి రిప్రొడక్టివ్లీ యాక్టివ్ గ్రూప్, అంటే జనరల్లీ మనం 20, 30, 40 ఏజ్ గ్రూప్స్లో కామన్గా వచ్చేది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఇందులో కూడా 3-4 రకాలు ఉంటాయి ఆర్గానిజంని బట్టి. కొంతమందికి మూత్రనాళం ఒక్కటే ఎఫెక్ట్ అవుతుంది, కొంతమందికి మూత్రం సంచి మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది, కొంతమందికి మూత్రం సంచితో పాటు దాని చుట్టూతా ఉండే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం ఫీమేల్స్లో, అంటే గర్భాశయానికి, గర్భసంచికి, పక్కన ఉన్న ఓవరీస్కి, వీటికి మొత్తానికి కలిపి మూకుమ్మడిగా ఇన్ఫెక్షన్ రావటం, దీన్ని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటాం. అండ్ 3వ కేటగిరీ హనీమూన్ సిస్టైటిస్, అంటే కొత్తగా సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసినప్పుడు ఫీమేల్స్లో వచ్చే ఇన్ఫెక్షన్. ఇది దేనివల్ల అంటే మెయిన్గా ఫ్రిక్షన్, ఫస్ట్ టైం ఇంటర్కోర్స్ జరిగినప్పుడు వచ్చే చేంజెస్ వల్ల, అక్కడ వచ్చే రసాయనాలు, ఎడీమా, స్వెల్లింగ్ వల్ల అప్పటిదాకా నార్మల్గా ఉన్న బయట ఉన్న సర్ఫేస్ మీద ఉండే మైక్రో ఆర్గానిజము లోపలికి వెళ్ళటము, ఇన్ఫెక్షన్ కాజ్ చేయటము వస్తుంది. దీనికి రెస్ట్తో పాటు కొన్ని చిన్న చిన్న యాంటీ ఇన్ఫ్లమేటరీస్ వాడుకోవటము, పొజిషన్ సెక్షువల్ ఇంటర్కోర్స్ పొజిషన్లో చేంజెస్ మార్చుకోవటం వల్ల ఇది సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ వయసు దాటిన తర్వాత జనరల్లీ 40-50 అంతకంటే పెద్దవారిలో జనరల్లీ ఇన్ఫెక్షన్స్కి గల కారణాలు షుగర్, ఇమ్యూనిటీ తక్కువ ఉండటం. ఇమ్యూనిటీ తక్కువ ఉండే ఏ కారణాలైనా కానివ్వండి, లైక్ షుగర్ కానివ్వండి, క్యాన్సర్కి సంబంధించిన రేడియోథెరపీ తీసుకోవటం వల్ల కానివ్వండి, కీమోథెరపీ తీసుకోవటం వల్ల కానివ్వండి, మూత్రానికి మలానికి లేదా కడుపుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు, ఆపరేషన్లు అయిన తర్వాత వచ్చిన ఇన్ఫెక్షన్లు దీర్ఘకాలికంలో ఇబ్బంది పెట్టడం కానివ్వండి, ఇట్లాంటివి జనరల్లీ వయసు పైబడిన వాళ్ళల్లో ఉంటాయి. సో షుగర్ కంట్రోల్లో పెట్టుకోవటం ఇట్లాంటి పేషెంట్స్కి. అండ్ ఆర్గానిజం ఏది ఉంది అని యూరిన్ కల్చర్లో చూసుకొని యాంటీబయాటిక్ దానికి తగ్గట్టు కంప్లీట్ కోర్స్, జనరల్లీ ఏం చేస్తారు 1-2 రోజులు మందులు వేసుకోవడం కానీ మూత్రంలో మంట తగ్గిపోయిందని చెప్పి ఆపేస్తుంటాం. ఈ బ్యాక్టీరియా, ఆ ఆర్గానిజము, ఆ యాంటీబయాటిక్ అలవాటు పడిపోయి మందు వేసుకోగానే 2 రోజులు తగ్గుతుంది, 3వ రోజు మళ్ళీ తిరగబడుతుంటుంది. సో వీళ్ళకి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో షుగర్ పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, మాటిమాటికి వస్తున్నాయండి మంటలు, వారం రోజులు మందులు వాడగానే తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది అని. సో ఆర్గానిజంను ఐడెంటిఫై చేసి కంప్లీట్ కోర్స్ ట్రీట్మెంట్ తీసుకోవటం వీళ్ళల్లో ఇంపార్టెంట్. సో ఇది కాకుండా ఇమ్యూనిటీ తక్కువ ఉండే ఇతరత్ర కారణాలు HIV లాంటివి కానీ, హెపటైటిస్ లాంటివి కానివ్వండి, క్రానిక్ లివర్ డిసీజెస్, అంటే మందు తాగటం వల్ల పొట్టు ఉబ్బిపోయి నీరున్న వాళ్ళకి మూత్రం సంచి మీద ప్రెషర్ పడుతూ కానివ్వండి, వీళ్ళకి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి.